Hi. I'm Nikki. Power. What do you do? Love. Hey. And you? Prashant. What do you want to become? Happy to my bulbul. Where is your bulbul? In my heart. Oh. It's working, pal. Andhuke dani mandannaru. Buttermilk la thagesavu baaga alavatunda? Ledu, first time. Mari ippudu enduku chesavu? Achievement enjoy cheyadaniki. ఏం అచీవ్ చేసావు? ఓ అద్భుతాన్ని అచీవ్ చేశాను. అద్భుతాన్నా? యా, అందుకే ఫస్ట్ టైం అందేశాను. ఏంటా అద్భుతం? యూనో లవ్, సక్సెస్ఫుల్ లవ్. నాది సేమ్ కండిషన్. నువ్వు కూడా ఫస్ట్ టైం దాగావా? లాస్ట్ టైం. అంటే మానేశావా? ఈ వయసులోనే ఇంత మెచ్యూరిటీ వచ్చిందంటే చిన్నప్పుడే మొదలెట్టేశావు అనమాట. పవన్ మొదలెట్టాడు, నువ్వు మానేశావు. నీలో సిమిలారిటీ ఏముంది? ఉంది, లవ్. Hey guys, listen. ఎవరికి తెలీదు లవ్ గురించి? లుక్స్ కలుస్తాయి, టాక్స్ నడుస్తాయి. కుదిరితే పెళ్ళి, లేకపోతే సెపరేట్. హే, అలా నా ప్రేమను క్యాలిక్యులేట్ చేయలేదు. నాది సేమ్. నా ప్రేమ చాలా డిఫరెంట్. సేమ్ హియర్. నాది చాలా ఐడియల్ లవ్. అరే, నాది సేమ్. ఏ ఏంట్రా, ఇందాక నుంచి నేనేమన్నా నాది సేమ్ నాది సేమ్ అంటున్నావు? ఏది నీ చెప్పు, చెప్పు బే. చెప్పమన్నది ప్రేమ కథ, కొంచెం పొలైట్గా అడుగు. చెప్పరా ఐటంగా చాలా. తిట్టిన లో వాయిస్లో నవ్వుతూ తిట్టావు. జస్ట్ లైక్ మై లవ్, ఐ లైక్ ఇట్. మా నాన్న నాకు అమ్మాయిని చూశాడు. షీఈస్ సో బ్యూటిఫుల్. వస్తుందిలే కంగారు. ఇప్పటి వరకు నేను 99 పెళ్లి చేశానండి, ఇది 100. మా వాళ్ళు లక్కీ ఫెలో అనమాట, సెంచరీ పెళ్లి కొడుకు. ఏదో ఆ భగవంతుడి దయ వల్ల పెళ్లి చూపుల వరకు వచ్చింది మ్యాటర్. మా వాణ్ణి ఈ అమ్మాయి ఓకే చేస్తే 7 కొండలు ఎక్కించి గుండు కొట్టిస్తాను మొక్కు. ఈ అమ్మాయిలో మీకు మరీ అంతగా నచ్చేసిందేంటో? కలర్ అండి, కలర్. తరతరాల నుంచి మా వంశాన్ని ఇదిగో ఈ కలర్ పట్టు వీడిస్తుంది. దాన్ని బ్రేక్ చేయడం కోసమే ఏరికోరి మరీ క్యారెట్ కలర్లోన ఈవిడ్ చేసుకున్నాను. కానీ ఏం లాభం? ఇదిగో చూడండి, మా వాడి డిటో నా కలర్లో దిగిపోయాడు. కనీసం మనవలైన కలర్ ఇంప్రూవ్మెంట్తో పుట్టాలనే ఉద్దేశంతో కుంకుమ పువ్వు లాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని ఆశ. అది మ్యాటర్. కలర్తో పాటు బోనస్గా ఆ అమ్మాయి హైట్ ఒకటి, అందుకే ఆ అమ్మాయినే మేము కోడలుగా కావాలనుకుంటున్నాం. తీసుకోలేదు బాబు, తీసుకో. అది సారీ అంకుల్, డైట్లో ఉన్నాం. అదేం కాదు కానీ, కతికితే అతకదు అన్నారు మన పెద్దలు. ముందుగా అమ్మాయిని చూద్దాం, త్వరగా పిలిపించండి. రాజేశ్వరి, అమ్మాయిని తీసుకురా. చూసుకుని వెళ్ళానా? పదండి. దిస్ మీది బంజారా హిల్స్, నాది జూబ్లీ హిల్స్. ప్లేస్లు కాదు, ఫేస్లు చూడు. నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? నీ కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? మీరు వైట్, నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? హైట్ దేముంది, మీకంటే నేను ఒక్కడుగు తక్కువ.
నేను అడ్జస్ట్ అయిపోతాను. అయినా హైట్ గురించి ఆలోచించేవాడైతే అమితాబ్ బచ్చన్ జయ బచ్చన్ చేసుకునేవాడా? అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, నీలాంటి మిడత మొహంగాన్ని పెళ్లి చేసుకునే కర్మ పట్టలేదు నాకు. ఓయ్, ఇమీడియట్ గానే సర్దుకొని పో, అర్థమైందా? లోపల ఏం జరిగిందంటే ఏం చెప్తావు? లోపల నువ్వు నన్ను బెదిరించావని చెప్పకుండా ఏమీ జరగలేదని చెప్తాను. నచ్చిందా అంటే ఏం చెప్తావు? ఇంటికి వెళ్ళి ఆలోచించుకుందామని చెప్తాను. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఇంకొకసారి చూసి చెప్పొచ్చు కదా. ఎన్నిసార్లు చూసినా హైట్ పెరగవు కదా. వదిలే, ఇంకొకసారి ఆలోచించొచ్చు కదా. ఇంకొకసారి ఆలోచించొచ్చు కదా. ఏంటిది హా, చెప్తున్నా కదా మనం మ్యాచ్ అవ్వం. గాట్ ఇట్? పద ఒక్కడుగు నా జీవితాన్ని మార్చేసింది. ఇంటికి వెళ్ళి తీరిగ్గా బాధపడు, సరేనా? That's good. మాట్లాడడం అయిపోయిందా బాబు? ఏం జరిగింది నాన్న? ఇంటికెళ్ళి చెప్తాను, పదండి.